Namo Venkatesaya. Mimalentaganu Alaristuna Subhodayam Karyakramaniki Swagatam. Kaliyuga Pratyaksha Daivamaina Srinivasuni Brahmotsavalu Jarugutunna Sandarbhamlo, Eenati Rishi Vakyamlo, Venkatachala Vaibhavanni Telusukundam. Sri Sheshasaila Sunikethana Divyamurte Narayana Achyuta Hare Nalinaya Taksha Lila Kataksha Parirakshita Sarvaloka Sri Venkatesha Mamadehi Karavalambam Sri Venkatesha Mamadehi Karavalambam Sriman Narayanudu Vaikunthapati ప్రకటించినటువంటి దివ్యమంగళ విగ్రహము శ్రీనివాసమూర్తి బ్రహ్మదేవుడు ఈ కల్పారంభంలో స్వామి తన అనుగ్రహాన్నే ఒక మహాపర్వతముగా చేసి శేషరూపమైన ఆ పర్వతాన్ని భూమికి అనుగ్రహించినప్పుడు బ్రహ్మదేవుడు ఆ పర్వతంపై తపస్సును ఆచరించాడు అప్పుడు బ్రహ్మదేవుని తపస్సుకు సంతోషించి నారాయణుడు దర్శనమిచ్చాడు ఈ స్వరూపము అనిదం పూర్వమైనటువంటిది అంటే ఇదివరకన్నడు చూడని రూపంతో స్వామి సాక్షాత్కరించాడు సాధారణంగా శంఖచక్ర గదాపద్మములు ధరించే నారాయణమూర్తి ఇక్కడ చిత్రంగా పై రెండు చేతుల్లో శంఖచక్రములు ధరించి క్రింది రెండు చేతులతో కూడా కఠ్యవలంబిత ముద్ర వరదముద్ర దాల్చి ఉన్నాడు వరదముద్ర అంటే చెయ్యి కిందికి చూపిస్తూ ఉంటుంది అభయహస్తం అధోముఖంగా కనబడితే దాన్ని వరదహస్తం అనాలి ఇంకొకటి కఠిన్యస్తమైనటువంటి హస్తము అంటే కటిపై ఉంచినటువంటి హస్తము ఆ అద్భుతమైన రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడై ఆనంద పరవశుడై స్తోత్రం చేశాడు స్వామి ఈ రూపము యొక్క నామమేమిటి నువ్వు ఏ నామము ఏ రూపము లేనివాడమైనప్పటికీ కూడా భక్తులను అనుగ్రహించడానికి అనేక నామాలు అనేక రూపాలు ధరిస్తావు ఇప్పుడు నా తపస్సుకి నువ్వు ప్రసన్నుడివై ఈ రూపంతో సాక్షాత్కరించవు నీ నారాయణ రూపము వైకుంఠమునందు ఉన్నది ఆ వాసుదేవ స్వరూపాన్ని మేము నిరంతరం ధ్యానిస్తున్నాం కానీ ఇప్పుడు కనబడిన ఈ రూపమునకు నామేమిటి మందహాసంతో స్వామి సెలవిచ్చిన అంశం ఏంటంటే నన్ను వెంకటేశ అంటారు శ్రీనివాస అంటారు రెండు విషయములు చెప్పాడు ఇక్కడ వెంకటేశ శ్రీనివాస అందుకే శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ నమః ఇది ఒక మహామంత్రం మరొక మంత్రం వెంకటేశ్వర స్వామి గురించి మనకి గోచరిస్తున్నది శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః ఇక్కడ నామత్రయం కనబడుతున్నాయి ఎవరైతే ఈ విధమైన మంత్రాన్ని నిత్యం జపం చేస్తారో వారి యందు సర్వదేవతాత్మకుడైనటువంటి నారాయణ అనుగ్రహం లభిస్తున్నది అదేవిధంగా వాడి త్రికరణాలు శుద్ధమవుతున్నాయి ఈ స్వరూపము కలియుగంలో మానవుల్ని తరింపజేసేటువంటి రూపము కానీ వెంకటమూర్తి కేవలం కలియుగానికి మాత్రమే పరిమితం కాదు చతుర్యుగాలలోనూ ఆరాధింపబడినటువంటి మూర్తియే ఆనాడు బ్రహ్మదేవుడు జ్యోతిర్మయంగా సాక్షాత్కరింపజేసుకున్న శ్రీనివాసమూర్తి లోకాన్ని అనుగ్రహించడానికి స్వయంభూ శిలామూర్తిగా తనను తాను ప్రకటించుకున్నాడు ఆ ప్రకటించిన రూపానికి తొలి ఆరాధన చేసినవాడు మళ్ళీ బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడు సాక్షాత్కరించుకుని బ్రహ్మదేవుడు దర్శించినటువంటి రూపం గనక బ్రహ్మదేవుడే మొట్టమొదటిగా వికనస మహర్షి ద్వారా ఆరాధనా పద్ధతుల్ని ఏర్పరిచి స్వామివారి కాలోత్సవాది ఉత్సవ విధానాలను కూడా ఆగమ పద్ధతుల్లో నిర్మాణం చేసి నిర్వహింపజేశాడు అందుకే బ్రహ్మదేవుని చేత తొలుత నిర్వహింపడిన ఉత్సవాలు గనక వీటిని బ్రహ్మోత్సవములు అని పేరు సౌరమానం ప్రకారం కన్యామాసంలో స్వామి సాక్షాత్కరించి అనుగ్రహించాడు గనక ఆ మాసమునందు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అధిక మాసములు వచ్చినటువంటి సంవత్సరంలో రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవ శబ్దానికి బ్రహ్మదేవుడు చేసిన ఉత్సవము అనేటువంటి నిర్వచనంతో పాటు మరొక ముఖ్యమైన నిర్వచనం అంటే బ్రహ్మ అనే శబ్దానికి బృహి వృద్ధౌ అనే ధాతువు ప్రకారం పెద్దదైన అనర్థం కనుక బ్రహ్మోత్సవము అంటే సంవత్సరంలో జరిగే అన్ని ఉత్సవాలలోనూ అతి పెద్దదైన ఉత్సవము గనక దీనికి బ్రహ్మోత్సవము అని వ్యవహారము ఇందులో చూపించే వాహనాలు కానీ ఆ వాహనాలపై స్వామి వివిధ మూర్తులతో దర్శనమివ్వడం కానీ వీటన్నిటి వెనకాల కూడా అద్భుతమైన శాస్త్ర సంకేతాలున్నాయి మన ప్రాణవీధుల్లో సంచరించే పరమాత్మ యొక్క చైతన్యమే ఇక్కడ తిరుమల మాడవీధుల్లో వివిధ వాహనాల్లో సంచరిస్తున్న శ్రీనివాసమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహం యోగరీత్యా చూస్తే అంతర్ముఖ దృష్టి గోచరించే శ్రీనివాస బ్రహ్మము ఆరాధనకై లోకాన్ని అనుగ్రహించడానికై ఈ బాహ్యమైన బ్రహ్మాండంలో భవ్యమైనటువంటి భరతవర్షంలో
పావనమైనటువంటి స్వామి పుష్కరిణీ తీరంలో వెలసి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అర్చామూర్తిగా ఆరాధింపబడుతున్న ఈ వెంకటపతి అంతర్యామిగా మనలో సంచరించేటువంటి పరబ్రహ్మయే. ఈ దృష్టి మనలో మేల్కొలపడానికై వివిధ ఉత్సవాల పేర్లతో ఆ స్వామిని ఊరేగిస్తూ ఆరాధిస్తూ మనలో స్వామి యొక్క దివ్యమంగళ రూపస్ఫురణని ప్రతిష్ఠింపజేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ఉత్సవ వైభవంలో స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాలను వాటి యొక్క కళా విన్యాసాలను దర్శించి ధన్యులమై తరించుదాం. పరమ పవిత్రమైన భాద్రపద మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. అతి పవిత్రమైనటువంటి భాద్రపద మాసంలో గణేశునికి చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి పక్షం ఇది, ఈ శుక్లపక్షం అంతా కూడాను. మనకు ఈ భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు గణేశుని యొక్క ఆ వినాయక వ్రతాన్ని, వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించుకున్నటువంటి నాటి నుంచి మొదలుపెట్టుకుని 9 రోజుల పాటు ప్రతినిత్యం కూడా గణేశ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం అనేటువంటిది అది ఒక సంప్రదాయం. ఈ క్రమంలో ప్రతినిత్యం గణేశ సమర్చనం, గణేశ సంస్తుతులు ఇలాంటివన్నీ మనం చేసుకుంటే మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వనగూరుతూ ఉంటాయి. అయితే ఈ శ్లోకంలో చెప్పినటువంటి విధంగా ఆ మహాగణాధిపతిని మనం ఏ విధంగా కీర్తించుకోవాలో ఇది చెప్తున్నది. అంతరాయ తిమిరోపశాంతయే, అంతరాయాలు అంటే విఘ్నాలన్నమాట. ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా నిర్విఘ్నంగా ఆ పని కనుక పూర్తయినట్లయితే అందరికీ ఆనందమే. కానీ మధ్య మధ్యలో విఘ్నాలు కనుక వచ్చినట్లయితే ఆ విఘ్నాలను తొలగించగలిగినటువంటి దైవం ఎవరు అని వెతుక్కుని మరి ఆ దైవాన్ని మనం అర్చిస్తూ ఉంటాం. ఈ గణేశుని యొక్క వైశిష్ట్యం ఏంటంటే అంతరాయతిమిరోపశాంతయే, అంటే ఈ విఘ్నములనేటువంటి చీకట్లను తొలగించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. శాంతపావనం, ప్రశాంతమైనటువంటి దృక్కులు, ఏ విధమైనటువంటి ఆవేగము లేకుండా ధీరంగా చక్కగా లోకాలన్నింటినీ కూడా చూస్తూ కనబడేటువంటి విఘ్నాలను అన్నింటినీ కూడా తొలగిస్తూ తన యొక్క భక్తుల్ని అనుగ్రహించేటువంటి స్వరూపం అన్నమాట. పావనం అత్యంత పవిత్రమైనటువంటి రూపం కూడా. అందుకని శాంతపావనం అచింత్య వైభవం, అతని యొక్క వైభవం ఏమిటి అని కనుక మనం ఊహించాలి అంటే ఊహకు అందనంతటి మహత్తరమైనటువంటి వైభవోపేతుడు గణేశుడు. తం నరం వపుషి కుంజరం ముఖే, శరీరంలో కనుక చూసినట్లయితే అది మానవ శరీరం, వదనం కనుక చూసినట్లయితే అది కుంజరముఖం అంటే గజముఖం అన్నమాట, ఏనుగు ముఖం కలిగినటువంటి దేవుడాయన. అందుకని ఈ నరశరీరం ఏమిటి అంటే భౌతికమైనటువంటి ప్రపంచానికి ప్రతీకట. అదేవిధంగా ఆ వదనం, గజవదనం ఏమిటంటే బ్రహ్మతత్వం అని మనకు తాత్వికులు చేసేటువంటి ఉపదేశం. తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. ఆయన యొక్క ఆకృతి చూస్తే ఆకర్షణీయంగా కనబడేటువంటిది ఆయన యొక్క అతి విశాలమైనటువంటి లంబోదరం అని చెప్పేసి కనుక అంత పెద్ద పొట్ట అన్నమాట అది, దాన్ని తుందిలము అని చెప్పేసి అంటూ ఉంటారు. తుందిలం అంటే చాలా పెద్దదైనటువంటి ఉదరం. అయితే అంత పెద్ద ఉదరం ఎందుకు అంటే 14 భువనాలను కూడా తన కడుపులో పెట్టుకుని దాచుకుని రక్షిస్తూ ఉంటారు ఆయన. అందుచేత ఆయన యొక్క ఉదరం అంత బృహత్తరమైనదన్నమాట. అందుకని
మన్మహే కిమపి తుందిలం మహః. ఆ మహః అది ఒక తేజస్వరూపమైనటువంటి తేజోరాశి. అంత మహత్తరమైన తేజోరాశి అయినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ మహాగణాధిపతిని నేను మనసారా భావించుకుంటూ ఉంటాను. మనమందరం కూడా భావించుకుందాము, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుందాము అనేటువంటిది ఈ శ్లోకంలో అంతరార్థం. కనుక ఆ విధమైనటువంటి సమస్త జగత్తులకు ఆధారభూతమైనటువంటి తత్వంగా గణేషుని మనం అర్చించుకోవడానికి అనుకూలమైనటువంటి పక్షం ఈ భాద్రపదంలో ఈ శుక్లపక్షం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి అనురాధ నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి షష్ఠి కనుక సుబ్రహ్మణ్యేశ్వర సంవత్సరానికి అనుకూలమైనటువంటి రోజు. అటు వినాయకుని యొక్క సంవత్సరం భాద్రపద మాసం కనుక, ఇటు కుమార సంవత్సరం వినాయకుని యొక్క సోదరుడైనటువంటి కుమారస్వామి యొక్క అర్చన కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక విశేషం. శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆ పూజ, అదేవిధంగా ఆయన యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానివ్వండి, సహస్రనామావళి స్తోత్రం కానివ్వండి, ఇతర స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తోత్రాలను అన్నింటినీ కూడా మనం పఠించుకోవడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకం. అలాగే శనివారం కనుక శని సంబంధమైనటువంటి కవచాలను, స్తోత్రాలను, అష్టోత్తర శతనామావళిని, వీటన్నిటినీ కూడా పఠించుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే స్థానికంగా కనుక మనం చూసినట్లయితే ఎంతో అట్టహాసంగా దివ్యంగా మనకి తిరుమలలో జరుగుతూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలలో ప్రధానమైనటువంటి వాహన సేవలలో ఈ రోజున ప్రాతకాల వాహనంగా సింహవాహనం, అదేవిధంగా సాయంకాల వాహనంగా ముత్యపు పందిరి వాహనం, ఈ వాహనాలలో మలయప్ప స్వామివారు చక్కగా సంచారం చేస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తారు. ఆయన యొక్క దర్శనం భక్తుల ఉద్ధరణ కోసం మాత్రమే కాదు, భక్తులందరినీ కూడా సమస్త విధములైనటువంటి శ్రేయస్సులతోటి సుసంపన్నులుగా చేయడానికి కూడా అది ఎంతో అనుకూలమైనటువంటి ఎంతో మహత్తరమైన సందర్భం. ఈ సందర్భాన్ని అందరూ వినియోగించుకోదగినటువంటి సందర్భం అన్నమాట ఇది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.